దీంట్లో సాధక బాలకారులకు చెప్పండి, నేను కూడా పై అధికారులకు చెప్పడానికి నేను ఇప్పుడు మేము ఏమంటున్నా, మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏ షాప్ ముందర అయితే ఒక లేన్ ఏదైతే ఉందో అది మీరు పెట్టుకుంటారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా మూడు కన్నా ముందు పెట్టుకున్నారు అనుకోండి, అది కొన్ని కొన్ని సంఘమంటే అక్కడ వర్తక సంఘంలో ఒకరు పెడతారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు హోటల్ ఉంది, ఇక్కడకి మీకు ఇబ్బంది కరంగా ఉంటే నేను కాదట్లేదు, అందుకే చెప్తున్నా అన్ని ఒకటే గాడి కట్టలేను కదా. నేను చెప్పేది అది ఒకటి, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హోటల్ ఉంటుంది ఒకటి, సో ఎక్కడ ఒకటి వాళ్ళు సిలిండర్ పెట్టడం అయిపోతుంది పొద్దున్నే. మీరు చూస్తున్నా లేదా, మరి ఇక్కడ వేరే కస్టమర్ కాకుండా సరిగ్గా బండి పెట్టిపోయినారంటే దానికి ఏమన్నా అంటే, నేను కొన్ని కొన్ని వీటికి నేనేమంటున్నానంటే అంత బాధ్యులు ఏమో అని అంటే ఆడ గ్రావిటీని బట్టి ఆడ ఆడ పరిస్థితిని బట్టి అది చేయాల్సిన అవసరం వస్తుంది. నేను చెప్పేది అది, అంతకన్నా వేరే ఉద్దేశం ఏం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అది. అందుకే ఏమేమి సాధక బాధకాలు ఉన్నాయో తెలుసుకుందామనే ఉద్దేశంతో మాత్రమే ఈ సమావేశానికి మీ అందరిని పిలిపించడం జరిగింది. అది అది మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తే మారుతున్న పరిస్థితులు దైనందిన జీవితంలో చేసుకోవాలి అని ఒక మంచి ఆలోచన తోటి మన టౌన్ సిఐ గారు ఈ సమావేశం. నేను ఇప్పుడు మేము ఏమంటున్నా, మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏ షాప్ ముందర అయితే ఒక లేన్ ఏదైతే ఉందో అది మీరు పెట్టుకుంటారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకో మూడు కన్నా ముందు పెట్టుకున్నారు అనుకోండి.